మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కానీ అని వచ్చేది మోడల్ ఒక మోడల్ పిల్ల దొరికిందా లేదా? బిగ్ బాస్ వెళ్ళడానికి కూడా మీరు ముందు ప్రయత్నాలు చేశారు కదా? బస్ అనుమతించండి అంటే గేట్ ముంగట గెట్ అవుట్ అన్నారు. ఒకసారి మనకైతే ఎండ కొడుతుంది. అసలే సిద్దిపేట మోడల్ గారు అందమంతా మరి పడైపోతుంది. అబ్బో సిగ్గుపడుతున్నారు. ఒకసారి ఇప్పుడైతే ఇల్లు ఇది, పైన కూడా రేకులు. ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అవును, రేకులకు ఏదైనా కూడా సక్సెస్ అవ్వలేదని మా వాళ్ళు తిరుగుతుంటారు. మీరు ఇప్పుడు పొలిటికల్ గా వెళ్ళే సందర్భంలో అమ్మ మా పప్పతో కూడా మీరేంది మీ బతికేంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం యూట్యూబ్లో ఎంతో మంది గెస్టుల హోమ్ టూర్లు చూస్తుంటాం, కానీ ఈరోజు స్పెషల్ గెస్ట్తో స్పెషల్ హోమ్ టూర్. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? సిద్దిపేటలు అంటారా బాబు. ఈ డైలాగ్ మీరు చాలాసార్లు వినుంటారు. మరి ఈ డైలాగ్ని ఇంత ఫేమస్ చేసిన మోడల్ ఇంటికి మనం ఈరోజు వెళ్తున్నాం. సిద్దిపేటలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. మరి అసలు ఇప్పుడు మోడల్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి, అదంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. సిద్దిపేట మోడల్ వాళ్ళ ఇంటికి వచ్చాం. చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు. ఒకసారి తనని పిలుద్దాం. మరి ఏం చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. హలో సిద్దిపేట మోడల్, ఉన్నారా? హాయ్ మేడం. హలో, ఐఎమ్ సిద్దిపేట మోడల్ మేడం. సిద్దిపేట మోడల్గా చాలా ప్రాచుర్యం పొందిన మీరు పలకరించడానికి వచ్చినందుకు మీ ఆప్యాయతకు టేక్ ఎ బో. సిద్దిపేట మోడల్ వాళ్ళ ఇంటికి రావాలని మేము చాలా ట్రై చేసాము, మొత్తానికి అయితే వచ్చేసాము. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీ హోమ్ టూర్, మీ ఇల్లు చూడాలని అనుకుంటున్నాం. సో మాకు ఇప్పుడు మీ ఇల్లు చూపించండి. సిద్దిపేట మోడల్ కాకముందు కూడా ఇల్లు ఇట్లానే ఉంది, మోడల్ అయినాక కూడా ఇట్లానే ఉంది. అందుకే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అది ఏ ఫ్యామిలీలోనే జరిగే సంఘటనే. వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు, ఏంటంటే ఇంకా నేను సక్సెస్ కాలే అని. అట్లా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది మేడం. వర్షానికి ఫుల్ వర్షం పడితే స్విమ్మింగ్ పూల్ అవుతుంది. ఇక నీళ్ళ నుడవడానికి అమ్మకు టైం పోతుంది. అది ఒక పని లెక్క. ఇంకా సక్సెస్ కావాలను అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మేడం. చూద్దామా మరి ఒకసారి ఇల్లు. మేడం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి రాగానే ఎవరికైనా సిద్దిపేట మోడల్ చేసేది ఏంటంటే ఆప్యాయంగా ఆతిథ్యం ఇవ్వడం. ఆప్యాయంగా కొంచెం మీకు స్నాక్స్ ఆతిథ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకుందాం. ఫస్ట్ అయితే మీతో మాట్లాడాల్సింది, మీ ఇల్లు గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం ఇప్పుడు సిద్దిపేట మోడల్ ని కలిసాము, ఒకసారి వాళ్ళ ఇల్లు చూద్దాము. మా ఇంట్లోనే అయితే గొప్ప సంపద ఏంటంటే బుక్స్ మేడం, యూపీఎస్సీ. అవును, మేము చాలాసార్లు మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు మీరు బుక్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఏదో గ్రూప్స్ కి అలా కూడా. మేము సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయినా మేడం, బాలలత మేడం దగ్గరనే హైదరాబాద్ లో. ఇక అప్పుడు ఇంకా మనకు ఆర్థికంగా లేకపోవడం వల్ల ఏంటంటే ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలంటే అది కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి మేడం. ఇక లేకపోవడం వల్ల కమర్షియల్ దగ్గర అక్కడ వర్క్ చేసుకుంటా ఇంట్లో హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మ రీసెంట్గా కూడా అన్నది సరే తీరా మరి నీకు ఒక గోల్ అవుతుంది, పని చేసుకుంటా చదవడం కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ కా మరి నీ లక్ష్యాన్ని చేరుకో అని కూడా వాళ్ళు కూడా చేయట్లేదు మేడం. ఇక రీసెంట్గానే మానేసిన ఏంటంటే ఒక గోల్ అయితే పెట్టుకున్నా, ఆ గోల్ సివిల్స్ అయినా ఇట్లా అమ్మ అంటుంది సరే ఇక మేము ఎట్లనైనా నేను నీకు సపోర్ట్ చేస్తాము, అప్పులు తెచ్చాను ఎట్లయినా కానీ నువ్వు గోల్ పెట్టుకున్నావు కదా ప్రిపేర్ గా అని వాళ్ళు. కానీ చాలా మంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని అక్కడ. అక్కడికి వెళ్ళగానే మోడల్ లేడా మోడల్ లేరా అని అడుగుతున్నారు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఎక్కడైనా సహజంగా ఉంటూనే ఉంటుంది. నా కొలీగ్స్ వాళ్ళందరూ కూడా ఇక కొంచెం జెలస్ ఫీల్ అయ్యి ఊరికైనా ఫోటోలు ఆ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఆప్యాయంగా ఫోటోలు దిగుతారు కదా మేడం నాతో. ఇతను విధుల పట్ల శ్రద్ధ వహించకుండా వీడియోల మీద ఫోటోల మీద శ్రద్ధ వహిస్తున్నా అని కూడా కొంచెం ఇట్లా. కానీ మీరు చెప్పిన డైలాగ్ వల్లనే కదా చాలా మంది మిమ్మల్ని కలవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. సిద్దిపేటలు అంటారా బాబు, అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? నేను అక్కడే పనిచేస్తున్నా, ఆ టికెట్లు ఇవ్వడం ఇట్లా వర్క్ చేయడం ద్వారా అయితే నేను నాకు అనిపించింది కొంతమంది విజిటర్స్ అన్నారు కొమర్షియల్ ఇంకా మాకు చాలా మందికి తెలియలే ఇది ఇంకా ఇంతమంది టూరిజం అట్రాక్షన్ ఉందా అంటే నాకు మైండ్ లో మెదిలిన ఆలోచన ఏంటంటే దీన్ని ప్రమోట్ చేయాలి అని మైండ్ లో ఆలోచన వచ్చింది మేడం. దీన్ని ప్రమోట్ చేద్దామని ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఫన్నీ డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో, అది స్పూఫ్ డైలాగ్ చేసిన ఒకటి, సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కానీ అని కొమర్షియల్ చూసామలేదని ఆ డైలాగ్ చెప్పి పోకిరిలో మహేష్ బాబు పరిగెత్తినట్టుగా మీరు కూడా పరిగెత్తారనమాట. అది ఫుల్ ఆఫ్ ఫన్ మేడం, ఎన్నిసార్లు చూసినా మీరు కూడా పదే పదే నవ్వుకుంటారు. సో ఇది ఒక రూమ్, ఇలాంటిదే ఇంకో రూమ్ కూడా ఉంది కదా. అవును మేడం. మొత్తం టోటల్ ఎంత మంది ఉంటారు మీరు ఇంట్లో?
అక్క చెల్లె ఇద్దరు సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్ అండ్ యంగర్ సిస్టర్, దే వేర్ గాట్ మ్యారీడ్. ఇక నేను ఉన్నా, ఇక అమ్మ కూడా అదే అంటుంది, వీళ్ళు పెళ్లి చేస్తే పీడ పీడ అవుతుంది అని సంబంధాలు కూడా చూస్తారు. ఇక నా మరి మోడల్కి ఒక మోడల్ పిల్ల దొరికిందా లేదా? సిద్ధిపేట మోడల్ అయినాక కూడా నా అందానికి ఎవరు ప్రపోజ్ చేస్తలేరు. మీకే నచ్చట్లేదా? అంటే కొంచెం ఈ అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, గుణవంతురాలు దొరకాలి అని నేను కోరుకుంటున్నా. ఈ బుక్స్ అన్ని మీవేనా? బుక్స్ అన్ని మేడం, ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయినప్పటి నుంచి బుక్స్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్, మన యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మేడం ఇవన్నీ. ఇంకా బుక్సే మా ఆస్తి ఎక్కువ, మన ఇప్పుడు అంబేద్కర్ గారు నా ఆస్తి బుక్సే అన్నట్టు నాకు కూడా బుక్సే మేడం. ఇంట్లో ఉన్న అంతా బుక్స్. ఇల్లు అయితే పక్కది కూడా ఒక రూమ్ ఉంది, ఆ కిచెన్ అది ఇంకా కాలేదు, ఇంకా ఈ స్లాబ్ కూడా వల్లేదు మేడం. ఇందులోనే కిచెన్ అండ్ మీరు బుక్స్ చదువుకునే ప్లేస్, ఇక్కడ కిచెన్ కూడా ఉంది వాళ్ళ మోడల్ వాళ్ళది. ఇంకా అది పూర్తి అవ్వలేదు మేడం, రైట్ పక్కన బయట రూమ్ కూడా, ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది మేడం. ఇక్కడ మీ ఇంట్లో చూస్తే నేను ఒకటి గమనించాను, మీరు క్రిస్టియన్స్. యా మేడం, మీకు గాడ్ అంటే చాలా ఇష్టం అనుకో. అవును, దేవుని కృప వల్లనే ఇంత పేరు రావడం, ఇదంతా కూడా దేవుని కృపనే మేడం. చర్చ్కి వెళ్తుంటారా? వెళ్తుంటా మేడం, కానీ నేను మీ స్పీచ్ని ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోకండి. దూరం మీరు ఎండగా వచ్చారు, నేనైతే కొన్ని మీరు మా ఆతిథ్యం, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఆతిథ్యం ఇవ్వడం అనేది అంటే మేము డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్, వాళ్ళు స్వీకరించకుంటే. కొన్ని యూ హ్యావ్ సమ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ సమ్ కూల్ డ్రింక్. మొత్తానికి మోడల్ మనల్ని తినకుండా అయితే వదిలిపెట్టేలాగా లేడు, సో ఆయన ఇష్టం కోసం ఆయన తృప్తి కోసం చిన్న స్నాక్స్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం. స్నాక్స్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ సిద్దిపేట మోడల్ హోమ్ టూర్. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడైతే ప్రెసెంట్ సిచ్యువేషన్? నాకైతే మీరు రావడం ద్వారా చాలా సంతోషంగా ఉంది మేడం, ఎందుకంటే ఒక అంటే టాలెంట్ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి సుమన్ టీవీ ఉంది. మీ సపోర్ట్ నాకు చాలా ఎంతో హెల్ప్ అవుతుంది మేడం, ఎందుకంటే ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు తీస్తూ ఇంకా బిగ్ బాస్ లాంటి ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది మేడం. అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి కూడా మీరు ముందు ప్రయత్నాలు చేశారు కదా, ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? స్టూడియో ముందుకు పోయి అక్కడ బిగ్ బాస్ అనుమతించండి అంటే గేట్ ముంగట గెట్ అవుట్ అన్నారు, లోపలికి రానియలేదు. ఇక తర్వాత స్టార్ మా ఆఫీస్ అక్కడ కూడా పోయి అడిగినాం, అది ఓకే ట్రై సక్సెస్ అవ్వలేదు మేడం, ఈసారి కూడా అవ్వలేదు, హోప్ఫుల్లీ ట్రై ఫర్ నెక్స్ట్ సీజన్. అంటే సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? అవును మేడం, దాని పారామీటర్స్ ఏది నాకు తెలుస్తలేదు, ఎందుకంటే దాని ప్రొసీజర్ ఎట్లుంటుంది ఏంది అనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. అది ఐ హావ్ టు నో అండ్ ఐ హావ్ టు గో ఫర్ ద ప్రొసీజర్. అంటే ఏమైనా తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారా, ఎలా ఉండాలి, ఏం చేయాలి, బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటిది? సెర్చ్ చేస్తున్నా మేడం, ఇంకా అయితే ప్రాసెస్ పూర్తిగా తెలియాలి, నెక్స్ట్ సీజన్ వరకు అన్నా ట్రై చేస్తాం. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు? అవును మేడం. అంటే ఇంట్రెస్టా, ఇష్టమా? ఇంట్రెస్ట్ అవును మేడం నాకే, ఎందుకంటే నేను కామెడీ వీడియోస్ చేసి ఎంటర్టైన్ చేసిన కదా మేడం చాలా మందిని. అయితే బిగ్ బాస్కి వెళ్ళి కూడా నాలో ఉన్న టాలెంట్తో మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలాగా ఎంటర్టైన్ చేయాలన్న ఒక సంకల్పం నాలో ఉంది మేడం. మీ ఇంట్లో మీకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఇంకా బుక్స్ చదవడం, అంతే టైం దొరికినప్పుడు బుక్స్ చదవడం ఇంట్లోనే మేడం. ఇంట్లో అంటే కాలక్షేపం ఏ విధంగా అవుతుంది మీకు, టైం పాస్ ఎలా అవుతుంది? ఈ రోజుల్లో అయితే టీవీ లేని ఇల్లు అయితే లేదు, మాకు టీవీ కూడా లేదు ఏది లేదు, అంటే ఎప్పుడు కూడా ఫోన్ పట్టుకొని కూర్చొని కానీ బుక్స్ చదవడం ఇట్లా బుక్స్తోనే టైం స్పెండ్ చేస్తాం మేడం. ఓకే, అంటే దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సివిల్సే మేడం, యూపీఎస్ ఫర్ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ మేడం, ఇంకా ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్. బాలలత మేడం, మేడం ఎందుకంటే నేను మా షీఈ్ మై మెంటర్, చాలా మందిని యూపీఎస్సీ ర్యాంకర్స్గా సివిల్స్ ర్యాంకర్స్గా ఎంతో మందిని కలెక్టర్గా తీర్చిదిద్దిన మేడం, నాకు కూడా కోచింగ్ ఇచ్చింది మేడమే గురువు, ఆమె ఇచ్చిన గైడెన్స్తో ముందు ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తున్నాం మేడం. అండ్ మేము మెయిన్గా తెలుసుకోవాలనుకుంటుంది సిద్దిపేట మోడల్ అని అందరు అంటుంటారు, మేము కూడా ఇప్పుడు అదే నేమ్తోనే వచ్చాం, మీ రియల్ నేమ్ ఏంటో మాకు తెలియదు అసలు. అందరు ఇక్కడ సిద్దిపేట మోడల్ వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే చెప్తున్నారు, మరి రియల్ నేమ్ అయితే మాకు తెలియదు. అవును మేడం, ఇప్పటికీ చాలా చాలా మట్టుకి అయితే ఎవరికి కూడా వెంకటేష్, నా పేరు వెంకటేష్ అని ఎవరికి తెలియదు మేడం. సిద్దిపేట మోడల్ అనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన, కుమ్మచ్చర్ దగ్గర కూడా చాలా మంది సిద్దిపేట మోడల్ ఎక్కడ ఉన్నాడు, సిద్దిపేట మోడల్ తెలుసా అనే క్వశ్చన్స్ ఇట్లా అడుగుతుంటారు మేడం. అంటే మీ రియల్ నేమ్ వెంకటేష్?
మీ ఫుల్ నేమ్ చెప్పండి, ఇంటితో నేమ్ సహా చెప్పండి. బెజ్గం వెంకటేష్. మేడం బెజ్గం వెంకటేష్, ఇన్ని రోజులు మన అందరికి సిద్దిపేట మోడల్ అని మాత్రమే తెలుసు. అండ్ సిద్దిపేటలో ఉంటాడా లేదా అనేది కూడా చాలా మందికి తెలీదు, పక్క విలేజ్ ఏమో అనుకుంటారు. సిద్దిపేట మోడల్ సిద్దిపేటలోనే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాడు. అతని పేరు బెజ్గం వెంకటేష్. సో ఇప్పుడైతే ఇల్లు ఇది, పైన కూడా రేకులు. ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అవును, రేకులకు ఏదన్నా రాళ్ళ వర్షం పడ్డా కానీ ఈ రేకుల సౌండ్ ఇంకా కూడా సక్సెస్ అవ్వలేదని మా వాళ్ళు తిరుగుతుంటారు సహజంగా. ఇంకే మున్ముందన్నా సాధిస్తా అన్న ఒక సంకల్పం ఉంది మేడం. అంటే మీ దగ్గర ఒక మెచ్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే మీరు కష్టాలని కూడా చాలా ఫనీగా తీసుకుంటారు, కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందాక మేము రాగానే వర్షం పడితే స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం అని చెప్పి ఫనీగా చెప్పారు. అంటే కష్టాలని కూడా అంత ఈజీగా తీసుకుంటారు, అదంతా ఎలా సాధ్యం అవుతుంది? నేను ఏంటంటే ఇవి హానెస్టీ చెప్తున్నా మేడం, హానెస్టీ స్పీకింగ్. నేను స్టార్టింగ్ వీడియోలు చేసినప్పుడు కూడా 100కి 99 బ్యాడ్ కామెంట్స్ వచ్చేటివి. అయితే అప్పుడే ఇలాంటివి నేర్చుకున్నా మేడం. అంటే ఇట్లా కష్టాలున్నా ఎటువంటి ఒడిదుడుకులున్నా ఏవైనా కానీ ఒక నవ్వుతోని చిరునవ్వుతోని ఎదుర్కొని ఒక పాజిటివ్ మైండ్ సెట్తోని ఎదుర్కొని పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళి వీటన్నింటినీ కూడా దాటి సక్సెస్ అవ్వాలి అన్న ఒక చాలా లెసన్స్ నేర్చుకున్నాం మేడం నేను ఆ బ్యాడ్ కామెంట్స్ ద్వారా. ఇది అదే టైంలో ఒక డైలాగ్ కూడా కొట్టిన బ్యాడ్ కామెంట్స్ గురించి, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు అని. అవును, ఈ వీడియో కూడా చాలా మేడం, ఎందుకంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ అసలు అందులో ఏది మ్యాటర్ మంచిగా ఇట్లా కొమ్మచ్చారు అని చూడండి, ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటి వీడియోస్ మంచి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చేస్తే మొత్తం బ్యాడ్ కామెంట్స్. ఇదే అసలు నాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మతో కూడా నేను ఒకసారి డిస్కస్ చేస్తే ఏ విషయమైనా నా అమ్మతో డిస్కస్ చేస్తాను. అమ్మ అరే నువ్వు చేసేది అయితే మంచి పనే కదా, నువ్వు ఇట్లా రండి విజిట్ చేయండి, ఆయన సిద్దిపేటను ప్రమోట్ చేస్తున్నావు, సిద్దిపేట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కాబట్టి ఏం కాదురా, అట్లా ఎదిగేటప్పుడు కామన్గా బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మంచి మైండ్ సెట్తో ముందుకెళ్ళాలని చెప్పేది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రూము, మరి ఇంకో రూమ్ చూద్దామా? రండి మేడం. సో ఈ రూమ్లో నుండి ఇంకో రూమ్కి వెళ్దాం. దీని పక్కన ఇంకో రూమా? ఇందులో ఎవరు ఉంటారు? పప్పా అనే పిలుస్తారా? అంటే చిన్నప్పటి నుండి పప్పా అనే పిలుస్తారు. ఏం చేస్తారు? నాన్న ఏం చేస్తుంటాడు? వంటలు మేడం, చెఫ్. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో వంటలు చేయడం. ఆర్డర్స్ వస్తుంటే ఏమైనా మ్యారేజ్ లెగిన చేస్తుంటాడు. ఇప్పుడైతే ప్రస్తుతం మెడికల్ కాలేజ్ లో వంటలు చేస్తాడు మేడం. ఓకే ఓకే. అది కార్డు చేపించింది మేడం. ఏమన్నా సిద్దిపేట మోడల్ వాళ్ళ నాన్నగారు ఆర్డర్స్ కి, ఫుడ్ ఆర్డర్స్ కి కూడా వెళ్తుంటారు, ఆయన వంట చేస్తుంటారంట. ఆయన విజిటింగ్ కార్డు కూడా మనకి ఇచ్చారు. సో కొంచెం హెల్ప్ అవుతుంది కావచ్చు, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇద్దాము. ఎప్పుడైనా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అనిపిస్తుందా, అంటే ఎలా పోషించుకోవాలి ఫ్యామిలీని అనేసి? అవును మేడం, బాధనే అవుతుంటుంది. మా పప్ప కూడా ఇప్పుడు బాధగా పడతాడు, అది అది ఒక్కొక్కసారి కోపంలో కూడా దుబ్బెడతాడు, ఇంకా సక్సెస్ కాలేవాడు. అది అవి ప్రశంసల వర్షం అనుకుంటాడు. అతిట్లని కూడా ప్రశంసలాగా భావిస్తుంటారు. అయ్యో బాబా, ఇంత పాజిటివిటీ మాకుంటే బాగుండు అనిపిస్తుంది, మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇంకా ఎలా ఇప్పుడు మరి కొమ్మచెరుకు అయితే వెళ్ళట్లేదు, ప్రజెంట్ అయితే చదువు మీదే ఉంది. మరి జాబ్ కొడతారా, బిగ్ బాస్కి వెళ్తారా? అంటే జాబ్ ఫస్ట్ అయితే జాబ్ క్రాక్ చేయాలి మేడం, ఎందుకంటే ఫ్యామిలీ తీసుకోవడానికి. ఇక ముందు వీడియోస్ ద్వారా పెళ్లి, మా పప్ప కూడా పెళ్లి. నాన్నగారు ఏమంటున్నారంటే ముందైతే పెళ్లి చేసుకో, ముందైతే పెళ్లి చేసుకో అంటుండు. ఎవరైనా ఇక నన్ను ఏరికోరి నా అందానికి ప్రపోజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు మింగిల్. మా పప్ప కూడా అదే చెప్తుండు, ఇక ఫస్ట్ జాబ్ వద్దంటుండు, బిగ్ బాస్ వద్దంటుండు. ఆయన ఏంటంటే ఫస్ట్ పెళ్లి చేసుకుని ఒక మనమల్ని ఇలా ఇవ్వమంటుండు కాబట్టి ఫస్ట్ మ్యారేజ్. అంటే మీరు ఇంత ఫేమస్ అయ్యారు మీ వీడియోస్ ద్వారా, మరి మీ ఒక అమ్మాయి మిమ్మల్ని నచ్చి మీ దగ్గరికి రావాలంటే ఆ అమ్మాయి కోసం కూడా మీరు ఒక మంచి రీల్ లాగా చేయాలి. ఆ అమ్మాయికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు సుమన్ టీవీ ద్వారా? ఓకే, ఒక అంటే నేనైతే అందంగా లేను కానీ అందమైన మనసు ఉంది, ఎల్లప్పుడూ మంచిగా జీవితాంతం నేను నిన్ను పువ్వులు పెట్టుకొని చూసుకుంటా, కూరగాయలు పెట్టుకొని చూసుకుంటా అని చెప్పగాలి. మంచిగానైతే మా అమ్మని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా బాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. సింపుల్ స్టేట్మెంట్. పువ్వుల్లో అంటే మేము జనరల్గా వింటాం, ఈ కూరగాయలు పెట్టి చూసుకుంటా అని చెప్పాను, ఇదేంటి అసలు? పువ్వుల కంటే ఇప్పుడు టమాటాలు అవి ఎక్కువ రేట్ ఉన్నాయి. ఓ మై గాడ్, పువ్వుల కంటే కూరగాయలు ఎక్కువ రేట్ ఉన్నాయి. ఓకే, ఆ విధంగా నేను ఏం డబ్బా కొట్టుకోను, నేను మా అమ్మని ఎలా చూసుకుంటానో మిమ్మల్ని కూడా అలానే చూసుకుంటాను అని అంటున్నారు. కామెంట్ రూపంలో రాయండి, అప్రోచ్ అవ్వండి. ఓకే, మరి మీ అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి. సిద్దిపేట హౌసింగ్ బోర్డ్, సిద్దిపేట. మీ వీడియోస్ లో బాగా వైరల్ అయిన వీడియో ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, ఇంకోటి కొమ్మచెరు చూసామా లేదా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు,
నాలో బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి, అంతకుముందు నాకు సైకిల్ ఉండే మేడం, సైకిల్ మీద ఒకటి ఆల్రెడీ సాంగ్ ఉండేది, సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ సంప అని ఉంటే దాన్ని మార్చి సిద్దిపేట మోడల్ అని పెట్టివాడిన, సైకిల్ ఎక్కి నువ్వే పోతే సిద్దిపేట మోడల్ అని పాడితే అది కూడా బాగానే పోయింది. మరి ఇప్పటికీ ఉందా ఇంకా ఆ సైకిల్? ఉంది మేడం, అంటే అది అక్కడ ఉంది మేడం. ఒకసారి ఆ సైకిల్ కూడా చూద్దాం, పదండి. సిద్దిపేట మోడల్ సైకిల్ వేలం ఎత్తే మరి ఎంత డబ్బులు వస్తాయో తెలియదు. అంటే ఇది ఇదండి సిద్దిపేట మోడల్ గారు వాడిన సైకిల్. ఇది వేలం వేస్తే ఎంత వస్తాయో డబ్బులు తెలియదు కానీ సిద్దిపేట మోడల్ సైకిల్ ఇది. ఇది ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్ తో సైకిల్ చూసి, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్ తో ఇంక సైకిల్ ఉంది కదా హెల్పింగ్ నేచర్ తో 1 lakh ఇస్తా అంటే 1 lakh వద్దన్నా అని అంటే నెక్స్ట్ వెంటనే షోరూమ్ తీసుకెళ్లి స్కూటీ ఇప్పించింది మేడం. ఓ ఇమీడియట్ గా ఆయన స్కూటీ కూడా ఇప్పించారా? ముందు స్కూటీ మేడం. ఈ మధ్య మీరు స్కూటీ మీద తిరుగుతున్నారు, అది ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్. అంటే అంతకు ముందు కంప్లీట్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ మొత్తం కొమర్చేరు టు హోమ్, హోమ్ టు కొమర్చేరు, సైకిల్ యాత్ర అంటే శ్రీమంతుడు లాగా వెళ్ళేవారా? అవును. ఎప్పుడైనా సైకిల్ మీద వెళ్తే ఆయన ఇబ్బంది పడేవారు కాదు, శ్రీమంతుడు వెళ్తున్నాడు అనుకునే వాళ్ళేమో. అంటే కరెక్ట్ ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా అట్లనే వెళ్తున్నాడు. మీరు సైకిల్ మీద వెళ్తుంటే చాలా మంది మోడల్ వెళ్తున్నాడు, అదొకటి వైరల్ అయింది మేడం. సైకిల్ మీద ఇట్లా వెళ్తున్నా మోడల్ వాడదు సిద్దిపేట వాడదు అట్లా వాళ్ళు బైక్ పైన అట్లా వెళ్ళుకుంటా ఇలా ఫన్నీగా అందరు అన్నట్టు. అవి అది కూడా ఒకటి వైరల్. దానికి కూడా డీజే రిమిక్స్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లలో పెట్టి దానికి కూడా మళ్ళీ చాలా మంది రీల్స్ కూడా చేశారు మేడం. డీజే సాంగ్స్ వచ్చినాయి, ఇంకా చాలా మంది రీల్స్ చేశారు మేడం ఆడియో చేసి. ఓకే, అంటే ఇమ్రాన్ గారు మీకు స్కూటీ ఇవ్వాలని ఆయన అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చారా? వచ్చింది అంటే ఒకసారి ఫస్ట్ అక్కడికి రమ్మన్నాడు, అక్కడ వాళ్ళ దగ్గర షోరూమ్ లనే అది స్కూటీ ఇప్పించింది. తర్వాత ఒకసారి ఇక్కడికి వచ్చి ఇల్లు కూడా వీలైతే హెల్ప్ చేస్తా ఇంటికి కూడా అన్నట్టు ఒక మాట చెప్పాను. అంటే ఇప్పుడు ఇల్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఉన్నవే 2 రూమ్లు, అది కూడా రేకులు కాబట్టి వర్షం వస్తే ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి. మరి ఇంటి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఎవరినైనా కలిసారా, ఏదైనా హెల్ప్ చేయండి అంటూ? ఇప్పుడైతే ఎవరిని కలవలేదు మేడం, ఇంకా అదే ఇక నేనే ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్స్ కి. ఇంకా ఎవరినైతే హెల్ప్ గురించి కలవలేదు మేడం, ఇంకా అప్రోచ్ అవ్వాలి. అంటే అమ్మ ఏం చేస్తుంటుంది వర్క్? ఇక అమ్మ అప్పుడు పప్పతోనే ఇట్లా కూరగాయలు వెజిటేబుల్ కట్టింగ్ ఇట్లా వెళ్ళేది. ఇప్పుడు ఇక ఏజ్డ్ వాళ్ళకి కూడా ఏం చేస్తున్నాయో తెలియదు కాబట్టి ఇక ఒకసారి మనకైతే ఎండ కొడుతుంది. అసలే సిద్దిపేట మోడల్ గారు అందమంతా మరి పడైపోతుంది, అబ్బో సిగ్గుపడుతున్నారు ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి. ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటే అలా ఎంజాయ్ చేయాలి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అయితే అది, మనం ఎలా ఉన్నా కూడా ప్రతి పరిస్థితిని కూడా మనం ఎంజాయ్ చేయాలి అంటూ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆయనని కోమచర్ దగ్గర ఎవరైతే మిస్ అవుతుంటారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వస్తుంటారు. అండ్ అంతేకాకుండా ఇట్లా రోడ్ల మీద అటు ఇటు వెళ్తుంటే కూడా చాలా మంది పిలుస్తుంటారు కదా. అవును మేడం, సిద్దిపేట మోడల్ హాయ్, సిద్దిపేట మోడల్ జిందాబాద్, సిద్దిపేట మోడల్ రాదు మొత్తం కనబడతలేదు అనుకుంటే ఇట్లా ఆపి మరీ పలకరిస్తారు మేడం ప్రేమ. అంటే సెల్ఫీస్ కూడా దిగుతుంటారు మీతో, ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఇంకా ఒక బాధ్యత లెక్క ఇంకా మరిన్ని కామెడీ వీడియో చేయాలి, మంచి మంచి కంటెంట్తో కూడిన వీడియో చేయాలి అన్నట్టు ఇంకొక మంచి ఆలోచనలు ఇస్తుంది మేడం మైండ్లో. ఇంకా అదేవిధంగా వాళ్ళ ఒక మెసేజ్ బేస్డ్ వీడియోస్ అయినా ఒక మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది. అంటే మీరు కోమర్ చెరువు దగ్గర ఫేమస్ అయ్యారు అండ్ బిగ్ బాస్ వెళ్ళడానికి కూడా కొన్ని వీడియోస్ తీశారు, అంతేకాకుండా రాజకీయాల్లోకి కూడా అడుగు వేసే ప్రయత్నం చేశారు, ఏంటి అసలు ఆ ఉద్దేశం ఏంటి? అవును మేడం వేసిన, అంటే అన్ని ఒకసారి అట్లా టచ్ చేద్దామనే ఉద్దేశమా, లేకపోతే దాని వెనకాల కూడా మీ మనసులో ఏదైనా ఉందా? అంటే హానెస్ట్గా చెప్తున్నా మేడం, ఏంటంటే నేను చదువుకున్నా మంచిగా సర్వీస్ చేయాలి, పారదర్శకంగా జవాబుదారితనంగా ప్రజలకు మంచి సర్వీస్ చేయాలి అన్న ఒక అంబేద్కర్ గారి భావజాలంతో ఒక దృఢమైన సంకల్పంతో సర్వీస్ చేయాలన్న నేచర్తో వచ్చినా మేడం. 1264 ఓట్స్ వచ్చినాయి మేడం. ఆ ఓట్స్ వేసిన వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ నన్ను ఆదరించినందుకు. ఇంకా మున్ముందు కూడా మీరు అందరూ కూడా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఏంటంటే మెయిన్ సర్వీస్ చేయాలన్న నేచర్తోనే ఇష్టం మేడం. అంటే రాజకీయాలు అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? రాజకీయాలు ట్రూ డెఫినేషన్ ఏంటంటే సర్వీస్ చేయాలి, కానీ ఇప్పుడు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని మనం ప్రజాస్వామ్యం చదువుతాం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను XYZ ఒక నేమ్ అనుకోండి, ఏదో ఒకటి ఎక్స్ నేమ్ అనుకోండి, ఫర్ ద ఎక్స్ బై ద ఎక్స్ ఆఫ్ ద ఎక్స్ అట్లా అయిపోతుంది, ఆమె అట్లా అయిపోతుంది. కాబట్టి నిజాయితీగా ట్రూగా
ప్రజల కొరకు పనిచేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో హానెస్ట్గా నేను ముందుకు వచ్చినా మేడం. ఆయన కొంతమంది ఆదరించారు, ఇంకా ముందు కూడా ఎల్లప్పుడూ ప్రేమాపేతతో నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తి అనుకుంటున్నాను మేడం. జబర్దస్త్ జర్నీ ఎలా అనిపించింది? ఎన్ని రోజులు వెళ్ళారు అక్కడ? ఏమైనా స్కిట్లు ప్లాన్ చేశారా? ఒక్క ఎపిసోడ్ అయితే వెళ్ళినా మేడం, ఇంకా మళ్ళీ పిలవలేదు. ఇంకా ఓన్గా వీడియో చేయాలని అనుకున్నా మేడం. మళ్ళీ పిలుస్తారేమో అని చూసినా కానీ జబర్దస్త్ ఆఫర్స్ ఏం రాలే. ఇక నేనే ఓన్గా ట్రై చేస్తున్నా మేడం. అంటే ఆ ముందు వచ్చిన ఆఫర్ అయినా అదేలా వచ్చింది? యాదమరాజు అన్న నా వీడియో చూసి ఫోన్ కాల్ చేసింది మేడం. యాదమ్మరాజు గారు చేస్తే ఓకే అన్న ఒకసారి వస్తున్నా అంటే వెళ్ళిన, ఒక స్కిట్ అయిపోయింది. ఇంకా ఏదైనా మూవీ ఆఫర్స్ అయినా కానీ సీరియల్ ఆఫర్స్ ఏదైనా కానీ మన ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ జబర్దస్త్ వెళ్ళినప్పుడు అక్కడ ఎలా అనిపించింది? గెస్ట్లు అందరినీ కలిసారా మీరు? కలిసిన మేడం. ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది, సరదాగా ఫనీగా అంతా ఓకే. కానీ దీని వెనకాల మీరు చాలా ఇబ్బందులు బాధలు కూడా పడుతున్నారు. ఫ్యూచర్ లో అంతా మనకు బాగుండదు కదా, ఇల్లు కూడా మంచిగా ఉండాలి, అమ్మ నాన్నను కూడా బాగా చూసుకోవాలి. మరి ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? అసలు అమ్మ ఏం చేస్తుంటుంది? హానెస్ట్గా ఒక్క మాటలు చెప్పాలంటే పప్పనే వంటలు చేస్తుంది మేడం. ఇంకా కూడా ఇప్పుడైతే నేను ఏం చేయట్లే, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అదే ఉంది, అమ్మకు కూడా శాతం అయితేలే. ఇంకా అక్క చెల్లె మ్యారేజ్ అప్పులు చేసి చేసిర్రు అవైనా. ఇంకా ఇలాంటి ఒడిదుడుకుల గుండా వెళ్ళినప్పుడు అది ఇంకా ఒక కసిని నాలో ఒక పట్టుదలను పెంచి ఏదైనా ఒకటి అచీవ్ చేయాలన్న ఒక మైండ్లో ఆలోచనలు వస్తాయి మేడం. ఒకసారి మరి అమ్మను కూడా పిలుద్దామా? అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, దేవుని కృపను బట్టి. అంటే మీరు దేవుని బాగా నమ్ముతుంటారు? అవును. మరి సిద్దిపేట మోడల్ మీ వెంకటేష్ చాలా మంచి పేరు తీసుకొచ్చారు, చాలా జనాలందరికీ తెలుసు ఇప్పుడు ఆయన అంటే ఏంటో. కానీ మీ పరిస్థితి మాత్రం జనాలకు ఆయన ఎంత తెలుసో పరిస్థితి అంత తెలీదు. మరి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఏంటి పరిస్థితి, ఏంటి? కష్టపడి ముగ్గురు చదివించడం, ఈయన మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివించడం, దేవుని మహాకృప బట్టి మరి ఆడ వీడియోలు చేసి ఫేమస్ అయ్యిండు. మోడల్ పని అయితే చెయ్యట్లేదు, చేయట్లేదు. మరి ఇంట్లో నా నాన్నగారి పరిస్థితి కూడా కొంచెం చేత కాకుంటుంది అని చెప్తున్నారు. అవును. మరి ఎట్లా అమ్మా, ఆల్రెడీ అప్పులు కూడా పిల్లల పెళ్లిలకు అంటూ? పెళ్ళిళ్ళు, ఆ అమ్మకు కొడుకు, ఏమొక్క కొడుకు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక ఏం లేదు, దేవుడు ఎక్కడన్నా ఏ వైపు నుంచన్నా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. విన్నారు కదా, వెంకటేష్ వాళ్ళ అమ్మ ఆవిడ కూడా బాధలో ఉన్నా సరే ఆ బాధను కూడా చాలా ఫన్నీగా చాలా సరదాగా తీసుకుంటున్నారు. బహుశా వాళ్ళ అమ్మ నుండే కావచ్చు, వెంకటేష్ గారు కూడా అదే నేర్చుకున్నారు. మరి కంటిన్యూ చేద్దాం ఆయనతో. వెంకటేష్ గారు పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా గట్టిగానే చేస్తున్నట్టున్నారు మా అమ్మగారి మాటల్లోనే అర్థం. వాళ్ళకు ఉంది అదే బాధ. ఇంకా నిజం చెప్పాలంటే ఇల్లు పూర్తవడము లేకుంటే నాకు జాబ్ రావడము అది కాకుండా వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు అదే ఆలోచన. చాలా మంది వెంకటేష్ గారిని అదే మన సిద్దిపేట మోడల్ గారిని టీవీలలో యూట్యూబ్లలో చూస్తుంటారు, కానీ ఆయన మాత్రం చూడడానికి వాళ్ళ ఇంట్లో ఆయన టీవీ లేదు. ఎందుకు లేదు అసలు టీవీ? ఎందుకు లేదు? ఫోన్ జనరేషన్ లేనప్పుడు అప్పుడైనా కానీ ఫస్ట్ నుంచి కూడా మాకు టీవీ అనేది ఎప్పుడు లేదు. చదవారని అమ్మ మెయిన్ రీజన్ అది కూడా, రైట్ ఫ్రమ్ అవర్ మై స్కూలింగ్ అంటే మా స్కూల్ అక్క చెల్లె మా అందరి స్కూలింగ్ అప్పుడు నుంచి కూడా మాకు టీవీ లేదు. ఎందుకంటే అమ్మగారు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక టీవీ ఉంటే వీళ్ళైతే చదవారు. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ అయిపోయింది? ఇక్కడ సిద్దిపేటలోనే కేరళ మోడల్ స్కూల్లో అయింది మేడం. తర్వాత డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అయింది, తర్వాత హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ ఇట్లా ప్రిపేర్ అయ్యాను. స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలుస్తుంటారు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ఈ మధ్యన అయితే కలవలేదు మేడం ఎప్పుడు. ఇక మీరు బాగా ఇట్లా వైరల్ అయిన తర్వాత ఎవరైనా కలిసారా? అంటే అప్పుడప్పుడు కలిసి ఓకే కొన్ని డిగ్రీ బ్యాచ్ ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్లో, మామూలుగా సిద్దిపేట మోడల్గా వాడు సిద్దిపేటకు పేరు తెచ్చిండు హైరా సిద్దిపేట మోడల్ అది అనుకుంటే కొన్ని మెసేజ్లు పెడుతుంటారు. ఇంకా ఉస్మానియాలో చదువుకున్న ఫ్రెండ్స్ ఇలా చదువుకున్న వాళ్ళు కూడా సిద్దిపేట మోడల్గా సిద్దిపేటకు పేరు తెస్తున్నాం అని అప్రిషియేషన్ చేస్తుంటారు మేడం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ మంచి ప్లాట్ఫామ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి కదా, ఎందుకు ఇంత స్లో అయిపోయారు సోషల్ మీడియా పరంగా? అంటే అదే ఈ మధ్య మొన్న అటు వరకు అయితే పొలిటికల్గా అటు నామినేషన్ వేసినాక అటు తిరగడం సరిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది,
చదువుతో పాటు ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ టైమింగ్ దొరికినప్పుడు వీడియోలు చేసుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్విప్మెంట్స్ కూడా లేవు వాస్తవానికి, కెమెరా కొన్ని ఇట్లా వైర్లెస్ మైక్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఇంకా అన్ని సమకూర్చుకొని చేస్తాం మేడం వరుసగా, మరిన్ని మంచి మంచి చేస్తాం. ఎప్పుడైనా మీరు ఇప్పుడు పొలిటికల్ గా వెళ్లే సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని విమర్శించారని, ఎందుకు వీడియోస్ వేసుకోకుండా ఇట్లా? అవైతే చాలా విమర్శలు వచ్చినాయి. మా అమ్మ మా పప్పతో కూడా అన్న చాలా మంది అన్నారట, వాళ్ళు మీరేంది మీ బతికేంది. అసలు అది గల్లకు ఎవడు గది నామినేషన్, మేము చాలా డబ్బు ఉన్నోళ్ళం, ఒక హోదా ఉన్నోళ్ళం, మేమే అందులోకి ముందుకెళ్ళలే. మీ వాళ్ళు ఎంత మీరు చాలా పేదరికంగా ఎందుకు ఇట్లా వేసిండు, నామినేషన్ ఎందుకు వేసిండు, ఎందుకు అందులోకి వెళ్ళిండు అని ఇట్లా కొన్ని అంటే ఇక వాళ్ళు బాధపడ్డారంట. సో మీ ఇల్లు ఈ రూమ్ ఆ రూమ్ చూసేసాం, కొంచెం బయట వాతావరణం కూడా చూద్దాం. ఇంకా చాలా విషయాలు మీ నుండి మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇది మీరు సరదాగా గడపడానికి, ఇదే మీ బాల్కనీ, ఇదే మీ గార్డెన్, ఎవ్రీథింగ్, ఇదే ఒక ప్యాలెస్ లాగా అనుకో అని నేను భావిస్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల కష్టము, ఇక దీంట్లోనే ఒక మంచి అనుభూతిని, నిజమైన సంతోషాన్ని పొందుతాం. ఫనీగా మన సుమన్ టీవీ ప్రేక్షల కోసం కొత్తగా ఏదైనా డైలాగ్ చెప్పండి. ఓకే, కొత్తగా అంటే ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యం లాగానే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందుకు వస్తున్నాను కాబట్టి సుమన్ టీవీ గురించి ఒక డైలాగ్ మేడం. ఓకే, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి, బయటకు తీయడానికి సుమన్ టీవీ ఉందిరా బాబు. సిద్దిపేటలు అంటారా బాబు. ఈ వీడియో అయితే నిజంగా చాలా వైరల్ అయింది. ఇంత వైరల్ అవుతుంది, మిలియన్లో వ్యూస్ వస్తాయి, మిలియన్లో లైక్స్ వస్తాయి అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు మేడం. మరి ఒకటి మూవీలో కూడా హీరోయిన్ ఎంట్రీ అప్పుడు సిద్దిపేట మోడల్ లాగా ఉందిరా అనేది కూడా వాడేది మేడం, స్పై మూవీలో. అట్లా కూడా చాలా మట్టుకు రీచ్ అవుతుంది, అంటే ఇంత ప్రమోట్ అవుతుంది అనైతే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఊరుకు పేరు వచ్చింది, నాకు కూడా పేరు వచ్చింది. ఒక ఇదే డైలాగ్ మీద, సిద్దిపేటలు అంటారా బాబు అనే డైలాగ్ మీద చాలా మంది విలేజెస్ కూడా వాళ్ళ ఊరిని అనుకుంటూ కూడా అన్నారు. ప్రతి లొకేషన్ వల్ల అట్లా చేసారు మేడం, వాళ్ళ విలేజెస్ వాళ్ళ టౌన్స్ వాళ్ళు యూజ్ చేసి అట్లా చేసారు మేడం. అంటే ఫస్ట్ అది స్టార్ట్ అయింది మాత్రం మీనుండే. అవును, ఇది ఇక్కడ నేను ఒక రీజన్ చెప్తాను, అంటే ఒక చాలా సంతోషించాల్సిన విషయం చెప్తాను మేడం. నేను ఒక సిద్దిపేట మోడల్ గానే కాకుండా ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పచ్చు మేడం, ఎందుకంటే నన్ను రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళ ఊర్ల గురించి వీడియోలు చేశారు. సో వెంకటేష్ గారు, అదే మన సిద్దిపేట మోడల్ గారితో మనం మాట్లాడడం, చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళ హోమ్ టూర్ కూడా చూసాం, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఆయన మనకి స్క్రీన్ ముందు కనిపిస్తుంటే ఆయన మొహంలో నవ్వు, ఫనీ ఫనీగా వీడియోస్ చూస్తూ మనం చాలా ఎంజాయ్ చేస్తుంటాము. కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది. అంటే బాధని కూడా హ్యాపీగా అనుభవిస్తున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? మీరు వచ్చేటప్పుడు తీవ్రమైన ఎండ ఉండే, ఎండలో కూడా ప్రయాణం చేసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సిద్దిపేట మోడల్ ఇంటికి వచ్చినందుకు ఇట్లా వాతావరణం మారిపోయిందేమో, నా ఫన్ వల్ల, నా ఎనర్జీ వల్ల ఇట్లా ఇట్లా మారిపోయిందేమో. బహుశా ఈ వర్షం కూడా స్టార్ట్ అయింది, ఈ వర్షంలో కూడా మీరు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎన్కరేజ్ చేసి ప్రోత్సహించాలన్న ఒక పట్టుదలతో మీరు రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మేడం. సో చూసారు కదండి, ఇది సిద్దిపేట మోడల్కి సంబంధించినటువంటి హోమ్ టూర్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కానీ అని ఇంట్లో వచ్చేది చూసామలేదని. మోడల్కి ఒక మోడల్ పిల్ల దొరికిందా లేదా? బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా మీరు ముందు ప్రయత్నాలు చేశారు కదా? బిగ్ బాస్ అనుమతించండి అంటే గేట్ ముంగట గెట్ అవుట్ అన్నారు. సార్ మనకైతే ఎండ కొడుతుంది, అసలే సిద్దిపేట మోడల్ గారు అందమంతా మరి పడైపోతుంది, అబ్బో సిగ్గుపడుతున్నారు. ఒకసారి ఇప్పుడైతే ఇల్లు ఇది, పైన కూడా రేకులు, ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అవును, రేకులకు ఏదైనా సక్సెస్ అవ్వలేదని మా వాళ్ళు తిరుగుతుంటారు. మీరు ఇప్పుడు పొలిటికల్ గా వెళ్ళే సందర్భంలో ఎవరు అమ్మ మా పప్పతో కూడా మీదేంది మీ బతికేంది